యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ శాఖ మరియు వివిధ దళిత సంఘాలు విద్యార్థుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేసి విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపైన బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మానవ సమాజం మహిళలు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలని, మరి ఆ రోజులలో స్వాతంత్రం రాకముందే ఈ సమాజం ఇలా ఉండాలి అని చెప్పి అనేక చట్టాలు రూపొందించి, మరి ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడో ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవాళ భారతదేశంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారణం, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ద్వారానే మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏ రాజ్యాంగంలో పొందుపరిచాడో ఆ రాజ్యాంగానికి ఆదర్శంగా తీసుకొని సబ్బండ జాతులు సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమం నడిపి మరి అలా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి కేసీఆర్ నాయుడు మరి అదే రాజ్యాంగాన్ని మార్చాలని ఎంత నిశ్చితంగా అంటున్నాడంటే ఇది దళిత సమాజం కాదు, మానవ సమాజం మొత్తం ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సమాజంలో ఈ సమాజం మనుగడ అనేదే భారత రాజ్యాంగం ప్రక్రియలో ఒక భాగం. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచ దేశాలకు భారతదేశం ఎందుకు ఆదర్శమైందా అంటే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని కీర్తించినాయి. మరి ఆ సోయి లేదా ఈ ముఖ్యమంత్రికి ఏ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందనే సోయి కూడా మర్చి ఇవాళ అహంకార పూరితంగా ఇవాళ అన్ని వర్గాలను అవమానించే విధంగా ఇవాళ ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదనే విషయం కూడా మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కోసం రచించినటువంటి భారత రాజ్యాంగం మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులలో సమాజంలో ఉన్నటువంటి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని వెళుతున్నటువంటి కేసీఆర్ ను కూకడ వేళ్లతో పెట్టించే విధంగా భవిష్యత్తులో మన కార్యాచరణ ఉండాలని తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వం మీద చూసుకుపోయే ఇలాంటి కార్యక్రమాలకైనా సబ్బండ వర్గాలు అంబేద్కర్ అనేవాడు అందరికీ చెందిన ఒక మహానీయుడు.